బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఢిల్లీకి చేరింది సీఎం అభ్యర్థిని హైకమాండ్ ఎంపిక చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీకి రావాలని సీనియర్లకు ఆదిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు ఉత్తమ్ భట్టి ఏకాభిప్రాయం కోసం అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకోసమే కాస్త అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా సిఎల్పి లీడర్ ఎంపిక జరుగుతోంది ఖర్గేకు నివేదిక సమర్పించబోతున్నారు ఏఐసీసీ పరిశీలకులు ఇక ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకతో చర్చించబోతున్నారు సీల్డ్ కవర్తో హైదరాబాద్కు రాబోతున్నారు శివకుమార్ ఠాకరే సీఎం ఎవరు అనేది ఇవాళ సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలో విజయం సాధించిన సీఎం అభ్యర్థి ఎవరు అనేది కాంగ్రెస్ ఇంకా తేల్చుకోలేకపోతుంది సిఎల్పి నేత ఎంపికకు ఏర్పాటు చేసిన సమావేశం యథావిధిగా బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసింది ఓవర్టు ఢిల్లీగా పరిస్థితి మారడంతో ఇప్పుడు ఢిల్లీ ఏం డిసైడ్ చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది సిఎల్పి సమావేశానికి హాజరైన ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించారు అలాగే ప్రత్యేక దూతగా వచ్చిన డీకే శివకుమార్ సీనియర్ నేతలతో వేర్వేరుగా చర్చించి వాళ్ల అభిప్రాయాన్ని తీసుకున్నట్టు సమాచారం ఈ క్రమంలో సీఎం ఎంపికలో ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చే నివేదిక కీలకం కానుంది ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ పెద్దలను తెలంగాణకు వచ్చిన పరిశీలకులు కలవబోతున్నారు మరోవైపు తెలంగాణ సీనియర్ నాయకులు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఇక సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకతో ఖర్గే సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఖర్గేను కలవబోతున్నారు మొత్తంగా చూస్తే ఈ సాయంత్రం లోపే తెలంగాణ కొత్త సీఎం ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే సీల్డ్ కవర్తో మధ్యాహ్నం ఢిల్లీ నుంచి డీకే శివకుమార్ మాణిక్రావు ఠాకరే హైదరాబాద్ రాబోతున్నట్టుగా సమాచారం హైదరాబాద్ లోనే సీఎం ఎవరు అనేది ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరింది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై చర్చలు జరుగుతూ ఉన్నాయి మరింత సమాచారం ఢిల్లీ నుంచి టీవీ అసోసియేటెడ్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు లైవ్ లో మహాత్మా ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా సమావేశమై చర్చించి ఇక్కడ నివేదిక పైన వాళ్ళు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఇవాళ ఈవినింగ్ లోపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలియబోతుంది అనుకోవచ్చా యా దాదాపుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయాన్ని ఖరారు చేయడం కోసమే కేంద్రం అంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్న పార్టీ ప్రధాన అధిష్టానం కసరత్తు చేస్తోంది అందులో భాగంగానే నిన్న పరిశీలకులు ఢిల్లీ చేరుకున్నారు డీకే శివకుమార్ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే ఇతర పరిశీలకులు అందరూ కూడా ఢిల్లీ రాత్రే చేరుకున్నారు కాసేపట్లో ఇక్కడికి మల్లికార్జున ఖర్గే నివాసానికి వస్తారు మధ్యాహ్నం 12 గంటలకు ఖర్గేతో వీరు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది పరిశీలకులు అక్కడ విడివిడిగా ఒక్కొక్క ఎమ్మెల్యే అభిప్రాయాన్ని కూడా నోట్ చేసుకున్నారు అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరి పేరు చెబితే ఆ వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇందులో సీనియర్ నేతలు కూడా తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు సిఎల్పి నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క కావచ్చు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు ఆల్రెడీ ఉదయాన్నే బయలుదేరి ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి ఢిల్లీకి బయలుదేరారు కాసేపటి క్రితమే వారు కూడా ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలిసింది సో ఆ ఇద్దరు నేతలు అధిష్టానం పెద్దలను కలిసి ఏం చెబుతారు దాన్ని బట్టి అధిష్టానం తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది అయితే మెజారిటీ ఎమ్మెల్యేల ఒపీనియన్ని కాదని అధిష్టానం అయితే వ్యవహరించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ అలా చేస్తే గనక పార్టీలో చీలిక ఏర్పడుతుంది అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా తలనొప్పులు సృష్టిస్తుంది కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేల ఒపీనియన్కే తలొగ్గే అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే ఆ మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అధిష్టానం పెద్దలు పిలిచి బుజ్జగించి మీకు ఇంకా ముఖ్యమైన పోర్ట్ఫోలియో ఏదైనా ఇస్తాం కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వలేమంటూ వారికి తేల్చి చెప్పే అవకాశం ఉంటుంది ఆ క్రమంలోనే అధిష్టానం కసరత్తు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఆ మెజారిటీ ఎమ్మెల్యేల ఒపీనియను సీనియర్ల అభ్యంతరాలు వీటి మీద ఖర్గేతో పాటుగా అధిష్టానం పెద్దలుగా ఉన్న ఇతర సీనియర్ నేతలతో అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖర్గేతో భేటీ కంటే ముందా లేదా భేటీ తర్వాతన వారిని కూడా కలుస్తారు కలిసి అధిష్టానం చెప్పే నిర్ణయాన్ని
మోసుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు ఆ తర్వాత అక్కడ ఆ మేరకు అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ రావాల్సిందిగా పిలిపించింది మనకునే సమాచారం ప్రకారం ఈ ఇద్దరు నేతలే ప్రధానంగా సీఎం రేస్ లో ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు నేతలను అధిష్టానమే ఢిల్లీకి పిలిపించిందా లేదా ఆ అధిష్టానంతో మాట్లాడుకోవడం కోసం వాళ్ళంతట వాళ్ళే ఢిల్లీ వచ్చారు అన్న విషయంలో క్లారిటీ అయితే లేదు గాను ఆ ఇద్దరు నేతలు ఆల్రెడీ బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు కాబట్టి ఇక్కడ అధిష్టానం పిలిపించినా వాళ్ళే ఢిల్లీకి వచ్చినా అంతిమంగా ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న కసరత్తే సీఎం ఎవరన్నది తేలిన తర్వాత డిప్యూటీ సీఎం విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సీఎం పదవి కోసమే పట్టుబడితే ఒకవేళ సీఎం పదవి దక్కకపోయినా తాము కోరుకున్న ముఖ్యమైన పోర్ట్ఫోలియోలైనా తమకు దక్కుతాయన్న ఉద్దేశంతోటే మిగతా సీనియర్ నేతలందరూ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ క్రమంలో ఎవరికి వారుగా ఈ విజయం ఈ ఒక్కరి ఖాతాలోకే వేయాల్సిన అవసరం లేదు అందరి సమిష్టి కృషితోటే సాధ్యపడింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కావచ్చు లేకపోతే ఇతర నేతలు రాహుల్ ప్రియాంకలు తెలంగాణలో విస్తృతంగా చేసిన పర్యటనల ఫలితమే కావచ్చు ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయని చెప్పే ప్రయత్నం సీనియర్ నేతలు అండ్ ఎట్ ద సేమ్ టైం రేవంత్ ని ఒక డిసిషన్ రాబోతున్నట్లు తెలుస్తోంది మరి ఆ డిసిషన్ ని ఢిల్లీలో ప్రకటిస్తారా లేదంటే డికే శివకుమార్ ఆ ఫీల్డ్ గవర్నర్ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ప్రకటిస్తారా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న సాంప్రదాయం ఆనవాయితీని బట్టి చూసుకుంటే గనక ముఖ్యమంత్రి ఎవరు అన్నదాన్ని నేరుగా పబ్లిక్ డొమైన్లో లేదా మీడియాకు రిలీజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ కాకపోతే డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని పరిశీలకులు మోసుకుని హైదరాబాద్కి చేరుకుంటారు ఇదివరకు కర్ణాటకలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడైనా డికే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య ఇదే తరహా పోటీ ఏర్పడింది దాదాపు వారం పైగా 10 రోజుల పాటు ఈ చర్చోపచర్చలు అలాగే డికే శివకుమార్ని ఢిల్లీకి పిలిపించి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ ఎక్కడైతే దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందో అక్కడ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే గనక నేరుగా మీడియాకు కానీ పబ్లిక్ డొమైన్లో కానీ ప్రకటించే అవకాశం లేదు ఆ నిర్ణయాన్ని పరిశీలకులు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీళ్ళంతా కలిసి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్తారు అక్కడ ఎమ్మెల్యేలతోటే నేరుగా చెప్పి ఏర్పాట్లు చేస్తారు అప్పుడే ఈ విషయం బయటకు పొక్కే అవకాశం ఉంటుంది రైట్ థాంక్యూ మహాత్మా అది ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి టీవీ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందించిన లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసాము మొత్తం మీద ఇవాళ 12 గంటలకు జరగబోయే ఈ సమావేశం మాత్రం చాలా చాలా కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది హైకమాండ్ ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్లకు అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఆల్రెడీ ఉత్తమ్ అండ్ భట్టి ఇద్దరు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు కూడా ఢిల్లీకి ఏకాభిప్రాయం కోసమే అధిష్టానం ఈ స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఖర్గేకు సమర్పకులు ఏఐసిసి సమర్పించబోతున్నారు నివేదికలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకతో ఖర్గే చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది సీల్డ్ కవర్తో హైదరాబాద్ రాబోతున్నారు శివకుమార్ ఠాక్రే సీఎం ఎవరు అనేది ఈ సాయంత్రంలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది